నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. దాని వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం శివారు బాటగంగానమ్మ గుడి ప్రాంతాన్ని జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో కలుపుతున్నట్లు ప్రకటించిన ఆర్డీఓ లవన్న హర్షణ వ్యక్తం చేసిన కాలనీ వాసులు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డు పంగిడిగూడెం గ్రామాల్లో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. ఎస్టీ ఎరుకల కులస్తుల వెనుకబాటుతనాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్న సంఘ నాయకులు, ప్రభుత్వం తమకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్. జంగారెడ్డిలో రేషన్ షాప్ 1:33లో ఆహార భద్రతా పథకాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. భారతీయ జనతా పార్టీ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు భువనగిరి రాజు అధ్యక్షతన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వరాపేట రోడ్లోని వినాయకుడి గుడి దగ్గర పార్టీ గదిపై జిల్లా మహిళా కార్యదర్శి పివి రామలక్ష్మి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే బుట్టాయిగూడెం రోడ్లోని అశోక్ నగర్ నందు పట్టణ సీనియర్ బీజేపీ నాయకులు ఎంఎస్ రామారావు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి పార్టీ 35 వసంతాలు పూర్తి చేసుకుని 12 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి సంపూర్ణ బలంతో బలమైన పార్టీగా కేంద్రంలో అధికారంలోకి రావడమే కాక కాశ్మీర్లో సైతం అధికారం పంచుకునే స్థాయికి భారతీయ జనతా పార్టీ విజయయాత్ర కొనసాగిందని, ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో బలమైన పార్టీగా బలమైన భారత శక్తిగా ఎదుగుతోందని కొప్పాక శ్రీనివాసరావు అన్నారు. అనంతరం మండల మాజీ అధ్యక్షులు కొడిపూడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్ రామారావు, కొడిపూడి వెంకటేశ్వరరావు, మంచిలి రాజు, ఎర్రంకి శంభుప్రసాద్, జిల్లా కార్యదర్శి పివి రామలక్ష్మి, గంట అనురాధ, తెప్పబట్ట రామకృష్ణ, రాజ్ కిరణ్, కోనుపాము వినయ్, టైలర్ సత్యనారాయణ, కుడిపూడి సూర్యనారాయణ, మల్లాది శ్రీను తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జంగారెడ్డిగూడెం మండల పరిషత్ అధ్యక్షులు కొడవటి మాణిక్యంబ, జడ్పీడీసీ సభ్యులు శీలం రామచంద్రరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని, రైతుల శ్రేయస్సు కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దళి కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ గంట రామారావు, ఎంపీటీసీ బలవర్ధన్, వైస్ సర్పంచ్ లింగాల సత్యనారాయణ, గ్రామం తెలుగుదేశం అధ్యక్షులు దాట్ల రవివర్మ, సెక్రటరీ ముమ్మడి మాణిక్యాలరావు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ముళ్లపూడి శ్రీను, అందుకుల సీఎం దాట్ల ఆదినారాయణరాజు, పంపన రాముడు, కల్దిండి వెంకట నరసింహరాజు, ఏపీఎం రాణి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ 2015-16 సంవత్సరానికి అధ్యక్ష కార్యదర్శులుగా కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్, అచ్యుత శ్రీనివాసరావు నియమిస్తూ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ఆర్టీఎం జగదీశ్వరరావు అధికారికంగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జగదీశ్వరరావు మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో పోలియో మహమ్మారిని తరిమికొట్టడంలో రోటరీ చేసిన కృషి స్ఫూర్తితో అక్షరాస్యత దిశగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఆ దిశగా రొటేరియన్లు తమ సేవలు అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన వీరిని అభినందించారు. 2015 జూలై 1వ తేదీ నుంచి వీరు పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ జిల్లా ట్రైనర్ దామోదర్ రెడ్డి జంగారెడ్డిగూడెం రోటరీ సేవలను కొనియాడుతూ సభకు వివరించారు. నూతనంగా ఎన్నికైన కేఎల్ఎన్ ధనకుమార్, అచ్యుత శ్రీనివాసరావులను రోటరీ క్లబ్ అధ్యక్షుడు పాలపర్తి శ్రీనివాస్, రొటేరియన్లు ఎంఎస్ రామారావు, చేవ రమేష్ బాబు, బండార సత్యనారాయణ, చేమర్తి శ్రీరాములు, టీవీబీఏ తారకం, పివి కృష్ణారావు, కోర నాగేశ్వరరావు, జి బాలకృష్ణాచారి, జిఏ ప్రసాద్, కెవి రామారావు, ప్రొఫెసర్ డి రఘు, వెలివెల పెద్దరాజు, చలారి మాణిక్యాలరావు, నెలపులు ప్రభాకర్ రావు తదితరులు అభినందించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో డాక్టర్ జగజ్జీవన్ రావు 108వ జయంతోత్సవాలు అక్కంపేట గ్రామ ఉప సర్పంచ్ గొల్లముందల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జగజ్జీవన్ రామ్ యువజన సంఘం అధ్యక్షుడు ఉండరాజవరపు కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ అధినేత అలుగు ఆనంద్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలోని దళిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప పాలన దక్షుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని, దళితులంతా ఐక్యతతో డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ జగజ్జీవన్ రావు బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. మరొక ముఖ్య అతిథి లక్కవరం సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు అప్పారావు మాట్లాడుతూ, సమాజంలో ఉన్న సాంఘిక అసమానతలు రూపం అప్పడానికి కృషి చేసిన మహనీయుల్లో అగ్రగణ్యుడు బాబు జగజ్జీవన్ రావు అని కొనియాడారు. చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు మర్రి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ,
భారత జాతి దాస్య సంకటాల నుండి కాపాడిన జాతీయ ఉద్యమం నుంచి వచ్చిన మహోన్నత నాయకుడు మన జగజ్జీవన్ రామ్ అని తెలిపారు. అనంతరం గ్రామంలోని పేదలకు దుప్పట్లు, చీరలు, పంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొరమ మేడి సరోజిని, ఎంపీడీసీ సభ్యురాలు వందనపు పర్వతవర్ధిని, బీఎస్పీ జిల్లా కోశాధికారి బర్రె వెంకటేశ్వరరావు, కొత్తూరి వెంకటేశ్వరరావు, నంబూరి పెదవీర బ్రహ్మం, పెన్నాడ రాంబాబు, భాస్కర్ నాగేంద్ర రాంబాబు, ఆరుగొల్లు రాంబాబు, తానిగడప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎట్టకేలకు జంగారెడ్డి శివారు బాడగంగారమ్మ గుడి లేఅవుట్ ప్రాంతవాసుల పోరాటం ఫలించింది. గతం నుండి ఆ ప్రాంతవాసులు ఏ పంచాయతీకి చెందుతారో, తమ సమస్యలు ఎవరికి తెలపాలో తెలియక అనేక ప్రియాలు ప్రజావాణిలు అధికారులు ముందు చెప్పుకున్నారు. అయితే ఎట్టకేలకు వారి పోరాటం ఫలించింది. జంగారెడ్డి ఆర్డీఓ లవన్న వారి అభ్యర్థులను పరిశీలించి వెంటనే స్పందించారు. బాట గంగారమ్మ గుడి ప్రాంతాన్ని జంగారెడ్డి నగర పంచాయతీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఇతర సమస్యలను కూడా త్వరలో పరిష్కారం చేస్తానని తెలిపారు. ప్రభుత్వం పేదల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కాలనీ అభివృద్ధికి సరైన చర్యలు తీసుకున్నప్పుడే దానికి ఫలితం దక్కుతుంది. ఇప్పటి వరకు ఏదో ఇల్లు కట్టుకోవడానికి స్థలం మాత్రమే చూపించినప్పటికీ రోడ్లు, డ్రాయింగ్స్, త్రాగునీరు, స్కూలు వంటి కనీస సౌకర్యాల కల్పనలో ఏ ఒక్కరికి క్లారిటీ ఉండేది కాదు. అయితే ప్రస్తుతం ఆర్డీఓ ప్రకటించిన విధానం ప్రకారం జంగారెడ్డి నగర పంచాయతీ ఇకపై ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాల్సి ఉంది. రోటరీ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలు అక్కడ గతంలో నిరంతర విద్యా కేంద్రాలను, సామాజిక చైతన్య సదస్సులు వంటి కార్యక్రమాలు నిర్వహించి వారిలో కొంత చైతన్యం తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా వారికి మార్గదర్శకంగా నిలిచి ఆ ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆ ప్రాంతవాసులు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓకు ఆ ప్రాంతవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముగిలినేడు శ్యాము, నేరికొండ రాము, అబ్దుల్ మన్వీర్, అప్పలనాయుడు, ఆర్టీసీ శ్రీనివాసరాజు, కె సత్యనారాయణ, ఎం రవికుమార్, ఝాన్సీ సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ పెట్టాలంటే వాళ్ళతో డిస్కషన్ చేస్తామని ఇప్పుడు మేము ముందరనే చూస్తారు. మనకు డివిజనల్ ఇంజనీర్ హౌసింగ్ వాళ్ళకు లెటర్ ఇచ్చేస్తాను. కమిషన్ డిఎల్పిఓ గారు లెటర్ ఇస్తాను. కాబట్టి మున్సిపల్ కమిషన్ గారు హ్యాండ్ఓవర్ చేసుకొని దానికి కావాల్సిన సౌకర్యాలు ఆయనకు ఉన్నటువంటి బడ్జెట్ పద్ధతిలో వీలైనంతగా కల్పించాలని రోడ్స్ అవన్నీ కూడా మనం ఈ గారు ఇస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకో రోజు కూర్చుంటాము. ఎందుకు చేయలేదు, ఏం చేయలేదు, ఎంత బడ్జెట్ వచ్చింది, ఎన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి, అనర్హులకి ఇచ్చి ఏమన్నా పెండింగ్లో ఉన్నాయా, అవన్నీ కూడా ఒక రోజు మీటింగ్ పెట్టుకుని మేము జంగారెడ్డి మార్కెట్ యార్డ్ నందు ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కొడవటి మాణిక్యంబ, జడ్పీడీసీఎల్ రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ, ఈ కేంద్రంలో ధాన్యం క్వింటాల్కు 1400 రూపాయలు, మొక్కజొన్నకు 1310 రూపాయలు మద్దతు ధరగా అందిస్తున్నట్లు రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఎంపీపీ కొడవటి మాణిక్యంబ, జడ్పీటీసీ శైల రామచంద్రరావు మాట్లాడుతూ, ఈ కేంద్రం ఏర్పాటు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, గతంలో కూడా ఈ కేంద్రం ద్వారా రైతులకు 2 కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరిగాయని, ఈసారి అంతకన్నా ఎక్కువ లావాదేవీలు జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పెనుమర్తి రామ్కుమార్, కౌన్సిలర్ బొబ్బర రాజ్పాల్ కుమార్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు మధ్యపట్టి నాగేశ్వరరావు, పెనుమర్తి సురేష్, పసుమర్తి గుప్తా, ఏపీఎం రాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్నందు మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేయటం ప్రారంభం జరిగింది. ఇంత క్రితము ధాన్యం 13,000 క్వింటాలు కొనుగోలు చేయటం జరిగింది. ఈసారి రబీ పంటలో ఇంకా ఎక్కువగా చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే రైతులకి ఈ మొక్కజొన్న క్వింట 1,13,010 రూపాయలు పడుతుంది. ధాన్యం అయితే 1400 పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రైతులు కూడా దీన్ని వినియోగించుకోవాలి. మార్కెట్ యార్డు అనేటప్పటికీ రైతులకి అండగా ఉంటూ వారికి గిట్టుబాటు ధర ఇచ్చేలాగా ఉంటుంది, కల్పిస్తుంది, అన్ని సదుపాయాలు కనిపిస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకొని మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా చూడాలని, రైతులందరూ కూడా కలిసిమెలిసి చేయాలని, మధ్య దళవర్తులు ఎవరు లేకుండా వచ్చి వారు ఇచ్చిన తీసుకొచ్చిన మంచి ధర పలుకుతుంది. కానీ అందరూ రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పండించిన ధాన్యం 75% ఈ రైతు కేంద్ర మార్కెట్ యార్డులోనే జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని పండించిన పంట మార్కెట్ యార్డులో ఇవ్వాలని, అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తుంది. ఇక్కడ మొక్కజొన్న ధాన్యం కొనుగోలు ప్రారంభించడం జరిగింది. గతంలో కూడా సార్వాలో ధాన్యం కొనుగోలు ఇక్కడ చేయటం జరిగింది. అందులో భాగంగా 13,000 క్వింటాల వరకు ఇక్కడ కొనుగోలు చేయటం, అలాగే 2 కోట్ల వరకు ఇక్కడ ఇవ్వటం కూడా జరిగింది ఈ కొనుగోలు కేంద్రంలో.
అలాగే ఇప్పుడు రాబోయే సీజన్లో కూడా, రబీ సీజన్లో కూడా ఇక్కడ ఈ సీజన్లో కూడా ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా వచ్చి రైతులందరూ కూడా ఈ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ధాన్యం కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని రైతులందరూ కూడా మద్దతు ధర పలుకుతుంది కాబట్టి దళారులకి మధ్యవర్తులను ఎవరిని ఉపయోగించకుండా ఇక్కడ తీసుకొస్తే మీకు అందరికీ కూడా ఇక్కడ గిట్టుబాటు ధర పలుకుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుచున్నాను. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టగూడెం మండలాల ఎస్టీ ఎరుకల కులస్తుల సమావేశం ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఎరుకల కులస్తులు ఎస్టీ అయినప్పటికీ ఏ విధమైన ప్రభుత్వ లబ్ధి అందటం లేదన్నారు. ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు ఇచ్చిన ప్రాముఖ్యత ఎరుకల కులస్తులకు లేదని, తమకు కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తమ కులస్తులకు జంగారెడ్డిగూడెంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని, తమ పిల్లల భవిష్యత్తుకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని, ఎరుకల కులస్తులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు సిట్టింగ్ చూస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ సలహాదారు డిడి రావు, అధ్యక్షుడు కోతాడి వెంకటేశ్వరరావు, సెక్రటరీ పేరుగాని నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు నాగిడి యేసు, జాయింట్ సెక్రటరీ దేవరకొండ దుర్గారావు, కోశాధికారి శ్రీరాములు యేసు తదితరులు పాల్గొన్నారు. రెడ్డిగూడెం మండలం, కొయ్యలగూడెం మండలం, బుట్టాయిగూడెం మండల పరిధిలో మా ఎరుకుల కులస్తుల వారు, కొన్ని వందల కుటుంబాల వారు జీవిస్తున్నారు. కానీ ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి రాయితీలు కానీ, ఇంకొక రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ చదువుకున్న వారికి వృత్తిపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సవినయంగా మా కులము తరపున, మా ఎరుకుల కుల సంఘము తరపున నేను ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా కులస్తులకి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు, లోన్లు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, వృత్తిపరంగా ఏదైనా ప్రయత్నమైన కార్యక్రమాలు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మాకంటే సంఘం ఉందండి, మా కుల సంఘం ఉంది, మా ఎరుకల సంఘం. మాకు దాదాపు 200 జనాభా ఉన్నారండి, 200 ఇళ్ళు ఉన్నాయండి. వాళ్ళకి ఏమి కూడా ఇల్లు కానీ లేకపోతే కమిటీ వాళ్ళు కానీ మా సంఘానికి ఏమి లేదండి. అన్నీ కావాలండి, మేము సంఘం తరపున కోరుకుంటున్నామండి. మాకు కమిటీ వాళ్ళు, మాకు జంగారెడ్డిగూడెం కావాలండి, ప్రభుత్వానికి కోరుకుంటున్నామండి. ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మా ఎస్టీ తరఫున ఐటీడీ ఆఫీస్ నుంచి మా ఏమైనా నిధులు వచ్చినా చివరి చెందింది తప్ప మాకు ఏ విధమైన సహాయం చేయలేదు. ఏ నాయకులు వస్తారు, ఓట్లు వేసి నేర్చుకుంటారు, తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం, మీకు అది ఉంది, లోన్లు ఉన్నాయి, ఇంద్రమ లోన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారు తప్ప తర్వాత ఏమి చేయరు. తర్వాత ఏదైనా సమస్య వచ్చేపాటికి అది మీరు ఎస్టీ వాళ్ళు మీకు అసలు ఏమీ ఆధారం లేదు, అవి అక్కడ లోన్ ఇస్తాం, ఇక్కడ లోన్ ఇస్తాం, అక్కడికి తలం ఇస్తాం, ఇక్కడ తలం ఇస్తాం అంటారు. తర్వాత మీకు వెళ్ళేపాటికి మమ్మల్ని పట్టించుకునే ఆధారం ఉండరు. మీరు ఎస్టీ, మీకు ఏ ఇబ్బందిమైన అవకాశాలు లేవు, మీరు అందరూ కూడా దళిత ప్రజలని కూడా చెప్పారు, కానీ గవర్నమెంట్ ద్వారాగా మాకు ఏ అవకాశాలు వస్తలేదండి. అలాగే మా కుటుంబానికి జీవన ఉపాధారం ఒక పందుల పెంపకం సార్, అలాంటిది కూడా దాన్ని కూడా నిరూపయంగా ఊరు బయట పెంచుకోమంటున్నారు. అలాగే గవర్నమెంట్ ద్వారా ఆడవాళ్ళకి ఇస్త్రాకులు కుట్టే పథకాలు, మిషనరీలు, మగవాళ్ళకి ఏమో ఏదో మిషన్లు ఇస్తున్నారు, అలాంటివి కూడా గవర్నమెంట్ ద్వారా మాకంటూ ఒక అవకాశం కల్పించాలి. జంగారెడ్డిలోని సుబ్బంపేటలో 33 రేషన్ షాప్ నందు ఆహార భద్రతా కార్యక్రమాన్ని చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా శివలక్ష్మి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పేదలకు అండగా ఉండేందుకు పేదలందరికీ ఒక్కొక్కరికి 5 కేజీలు చొప్పున రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం ద్వారా బియ్యాన్ని అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, పేదలందరికీ ఒక్కొక్కరికి 5 కేజీలు చొప్పున రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం ద్వారా బియ్యాన్ని అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొబ్బర రాజపాల్ కుమార్, కోఆప్షన్ మెంబర్లు షేక్ జానీ, పాకనాడు చంద్రరావు, టీడీపీ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు, పెసరగంటి జయరాజు, కొచ్చాడ రాజేంద్ర ప్రసాద్, వి ఉమాదేవి, మండల డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నరాజు, డీలర్లు నిరంజన్ కుమార్, శేషు, పాపారావు, గుప్తా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బైనేరు గుడ్డలో ఉన్న ఉమా సహిత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వారం వారానికి భక్తులు ఎక్కువ కావడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు విరాళ రూపంలో ఇచ్చిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకోవడానికి ఒక షెడ్ కు మార్కింగ్ చేశారు. దాతలు సహకరిస్తున్న తీరు ఆనందాన్ని కలిగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. అనేక మంది భక్తులు ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ది జంగారెడ్డిగూడెం బైనేరు నది తరం చేసినటువంటి శ్రీ 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 ఉమాసహిత రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఆయన సన్నిధిన
అఖిల గాంధ తెలుగుల సంక్షేమ సంఘం వారిచే ప్రతి సోమవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. ఇది 5వ వారం దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ టిప్టాప్ సామానం గ్యాస్ పని విరాళంగా ఇచ్చారు సంఘం తరపు నుంచి. అవి దాచుకోవడానికి స్థలం లేక ఇక్కడ ఈ ఒడ్డున ఉన్నటువంటి చిన్న స్థలంలో చిన్న షెడ్ వేస్తున్నామండి. ఈరోజే సత్సంగంగా జరిగి కొబ్బరి కొట్టి మొత్తం ఓపెన్ చేసాం. రోజున ఒక వారం 10 రోజుల్లో షెడ్ కార్యక్రమం అవుతుందండి. భక్తులు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటే మాత్రం ఇక్కడ కమిటీ సంప్రదించాలని కోరుతున్నామండి. అన్నదానానికి కూడా జనంగా రావాలని కోరుతున్నాము. ఎవరైనా సరే భక్తులు ఒక వారం పెట్టుకోవాల్సి మాకు కమిటీ సంప్రదించండి. జంగారెడ్డిలోని 14వ వార్డు గల 1వ నెంబర్ రేషన్ షాప్ నందు ఆహార భద్రత కార్యక్రమాన్ని సొసైటీ అధ్యక్షులు వందనప్ప హరికృష్ణ, 14వ వార్డు కౌన్సిలర్ తుడిగుడ దుర్గారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ తుడిగుడ దుర్గారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ పథకం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు కమిటీ అధ్యక్షులు పిడి శేఖర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 14వ వార్డులో గల షాప్ నెంబర్ 1 రియల్ షాప్లు మరి మహారాజ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఆహార భద్రతా పథకం కింద మరి ఇవాళ బియ్యం అరుదైన వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది. మరి ఈరోజు 1 కేజీ బియ్యం మరి ప్రతి వారికి ఎక్స్ట్రా ప్రభుత్వం కల్పించింది. మరి ఇదే కాదు, మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కాడ నుంచి మరి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఎలక్షన్లో ఏవైతే మరి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడమే కాకుండా మరి రైతు రుణమాఫీ అట్లాగే డ్వాక్రా రుణాలు మాఫీ ఇవన్నింటినీ కూడా చిత్తశుద్ధితో చేయాలని మరి ప్రభుత్వం ప్రతి క్షణం కూడా అహర్నిశాలు కృషి చేస్తూ మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రయత్నం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డి శివారు బాటగంగానమ్మ గుడి ప్రాంతాన్ని జంగారెడ్డి నగర పంచాయతీలో కలుపుతున్నట్లు ప్రకటించిన ఆర్టీఓ లవన్న హర్షణ వ్యక్తం చేసిన కాలనీ వాసులు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డు, పంగిరిగూడెం గ్రామాల్లో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. ఎస్టీ ఎరుకల గ్రస్తుల వెనుకబాటు తలాన్ని ఎవరో పట్టించుకోవడం లేదన్న సంఘ నాయకులు ప్రభుత్వం తమకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్. జంగారెడ్డిలో రేషన్ షాప్ 1/33లో ఆహార భద్రతా పథకాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.